మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. ఇప్పుడు మనం తయారు చేసుకోబోయేది పెసరెట్టు ఉప్మా. ఇది ఆంధ్ర స్పెషల్, చాలా ఇష్టంగా తింటారు. పెసలతో చేస్తాము, పెసలు రుబ్బి చేస్తామన్నమాట. పెసరెట్టు ఉప్మా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది టిఫిన్ ఐటెం. ఈ పెసరెట్టు ఉప్మాకు కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. పెసరెట్టు ఉప్మా ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు ఉప్మాకి బొంబాయి రవ్వ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, నెయ్యి, తాలింపు సామాను. పెసరెట్లకి పెసలు ఒక రోజు ముందు నానబెట్టుకుని రుబ్బుకుని ఉంచుకోవాలి. ఆయిల్, జీలకర్ర, కొత్తిమీర, ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అల్లం కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా చిన్న చిన్న ముక్కలు అట్టు మీద వేసుకోవడానికి. ఇప్పుడు మనం ముందుగా ఉప్మా తయారు చేసుకుంటున్నాం. ముందు ఒక బౌల్ పెట్టుకుని పొయ్యి మీద 4 స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు వేసుకోవాలి. స్లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలి. బొంబాయి రవ్వ మనం 1 గ్లాస్ తీసుకున్నాం. వాటర్ 2 గ్లాసులు తీసుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత మనం వాటర్ని పోసుకోవాలి. ఇప్పుడు మనం ఉప్మాకి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం హై ఫ్లేమ్లో పెడదాం. వాటర్ బాగా మరిగిన తర్వాత మనం బొంబాయి రవ్వను వేసుకుందాం. ఇప్పుడు మనం మూత తీసి చూద్దాం. వాటర్ బాగా మరిగినాయి కదా, ముందు 1/2 స్పూన్ ఘీ వేయాలి. ఇప్పుడు మనం పొయ్యిని స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చాలా స్లోగా పెట్టుకుని రవ్వ మనం కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలన్నమాట, ఉండలు కట్టకుండా. మొత్తం అంతా కలిసేలాగా ఇలా కలుపుకున్న తర్వాత 2 నిమిషాల పాటు మూత పెట్టుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మనకి ఉప్మా రెడీ అయ్యింది. ఇప్పుడు ఉప్మా రెడీ అయ్యింది, దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పెసరట్ల పిండి దీని మీద వేసుకోవాలి. ఇలా పలుచగా అట్లాగా తిప్పుకోవాలి.
ఇప్పుడు మనం దీని మీద ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర, కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకోవాలి చుట్టూ. అట్టు పైన కూడా ఒక కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేగినట్లో ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఉప్మా ఉంది కదా, దాన్ని మనం స్టఫింగ్ లాగా పెట్టుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. ఉప్మా ఇందులో పెట్టుకోవడం ఇష్టం లేని వాళ్ళు పక్కన పెట్టుకుని కూడా తినచ్చు. పెసరట్టు ఉప్మా రెడీ అయింది. చట్నీతో పెసరట్టు ఉప్మా తింటే చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.